హలో ఫ్రెండ్స్, ఈరోజు తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం గురించి మరియు దశావతారం మూవీలోని గోవిందరాజస్వామి గురించి తెలుసుకుందాం. తమిళనాడు నుంచి తిరుపతికి ఎలా వచ్చారు, ప్రతి విజువల్స్ చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకో, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. నేను అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. గోవిందరాజస్వామి ఆలయం గురించి మొత్తం ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇక్కడ రాశారు, మీరు చూడండి ఫ్రెండ్స్. చౌదరంలోని గోవిందరాజస్వామి ఆలయం వద్దకి వెళ్దాం. తిరుపతిలోని మంచిరెడ్డి సరస్సు చూడండి ఫ్రెండ్స్, గోవిందరాజ స్వామి విగ్రహం దశావతారం మూవీలో అది కాదు. దశావతారం మూవీలో ఈ విగ్రహానికి పడగలు ఉంటాయి మరియు కాళ్ళ దగ్గర అమ్మవారు ఉంటారు, గోవిందరాజస్వామి ఆలయంలోది. అయితే ఇది పగుళ్ళు వచ్చాయని ఈ విగ్రహం అర్చనకు పనికిరాదని ఈ విగ్రహం ఇక్కడ పెట్టేశారు.